పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ ప్రజా సమస్యలపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 100 ఎకరాల్లో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. డంపింగ్ యార్డు సమస్యపై జనసేన కార్యకర్తలు నాయకులు స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలుపొందిన నాయకులు డంపింగ్ యార్డు ఏర్పాటుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేయాలి భీమవరాన్ని. ముఖ్యంగా నేను డంపింగ్ యార్డ్కి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతకుముందు కూడా ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు, కానీ నేను స్వయంగా నేనే డంపింగ్ యార్డ్ మన ఎరంకి సూర్యరావు గారితో మేము కలిసి వెళ్ళాము ఆ రోజున. కనీసం ఇప్పటికైనా సరే ఇక నేను ఓడిపోయినా కానీ నేను ఆ డంపింగ్ యార్డ్ని జనసేన నాయకులకి కార్యకర్తలకు కూడా వారి దృష్టికి ఏం తీసుకొస్తున్నా అంటే స్థానిక ఎమ్మెల్యేకి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ కనీసం ఇక్కడి నుంచి విపరీతం ఆదాయం పొందే జిల్లాలు ఇవన్నీ, ముఖ్యంగా భీమవరం. అలాంటి దానికి ఇక్కడ ఆక్వా పరిశ్రమ ఉంది, ఇంత ఆక్వా పరిశ్రమ ఉండి కనీసం 100 ఎకరాలతో ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి. ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరిచి ఓట్లు వేయించుకొని గెలిచి గెలవడమే కాదు, ఈ డంపింగ్ యార్డ్ సమస్యను కూడా ముందుగా ప్రజల విశ్వాసం చొరుగునాలి వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ముందుగా దీని డంపింగ్ యార్డ్ని ఈ 100 ఎకరాలు కొత్త స్థలంలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చుట్టుపక్కల వెళ్ళి చూస్తే ఇళ్ళు చుట్టుపక్కల ఉన్నాయి, చిన్నపిల్లలు, మన బిడ్డలను అక్కడ వదిలేస్తామా?